నమస్కారం ఈ కరోనా నేపథ్యంలో మన సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా గత కొన్ని రోజుల నుండి మీడియా మీట్స్ ఏర్పాటు చేయడం మీ అందరికీ కూడా తెలిసిందే సో అందులో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా మీట్స్ కు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ తర్వాత మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ ఏ మాధవ్ అసోసియేట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ గాంధీ హాస్పిటల్ గారికి తర్వాత మా అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కమల గారికి తర్వాత ఇన్చార్జ్ సిఐ విజయ భాస్కర్ రెడ్డి గారికి మరియు కొలీగ్స్ తర్వాత అందరికి కూడా స్వాగతం సుస్వాగతం సో మన ఈ మీడియా మీట్ లో భాగంగా ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి డాక్టర్ ఏ మాధవ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను ఉంది ఇంచుమించు 200 దేశాల కంటే పైన కూడా ఈ కరోనా డిసీజ్ తో పోరాడుతోంది సో ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఒక కొత్త వైరస్ డిసీజ్ దానికి మనం ఇప్పటివరకు మందు కనుగొనలేదు వాక్సిన్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి ఇంకా అది కూడా మనకి మొత్తం వాక్సిన్ రాలేదు అయితే దీనికి కొన్ని జాగృతలు రోగం రాకుండా నివారించేందుకు కొన్ని చర్యలు తప్పక మనవంతు కృషిగా ప్రతి ఒక్కరూ సమాజంలో భాగస్వాములై పాటుపడితే ఈ రోగాన్ని ఈ వైరస్ ఇన్ఫెక్షన్ని మరింత ప్రబలకుండా చాలా వరకు అరికట్టి దీన్ని మనము కంట్రోల్ చేయగలుగుతాము సో మొట్టమొదటగా మనము ఈ వైరస్కి సంబంధించిన లక్షణాల గురించి చూస్తే ఈ కరోనా వైరస్ వచ్చిన పేషెంట్స్ రోగులు వాళ్ళకి జ్వరం వస్తూ ఉంటుంది 100 డిగ్రీస్ ఆర్ పైన జ్వరం రావడము దగ్గు పొడి దగ్గు ఉంటుంది కంటిన్యూస్గా పొడి దగ్గు రావడము ఆయాసం వస్తూ ఉంటుంది ఆయాసం అంటే గాలి తీసుకోవడంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది సో ఇలాంటి లక్షణాలు వాళ్ళకు కనపడినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా కరోనా పాజిటివ్ పేషెంట్తో మాట్లాడినప్పుడు కానీ ఆరు వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళి మాప్స్లో తిరిగినా ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా హాస్పిటల్కి కానీ సంబంధిత హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు గాంధీ ఉంది కింగ్ కోటి హాస్పిటల్ ఉంది చెస్ట్ హాస్పిటల్ ఉంది అలా సెంటర్స్ పెట్టారు స్క్రీనింగ్ టెస్ట్కి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు చెక్ చేయించుకుంటే అవసరాన్ని బట్టి టెస్ట్ చేసి వాళ్ళకి వ్యాధి ఉన్నదో లేదో నిర్ధారణ చేస్తారు సో మెయిన్గా ఏంటంటే ఈ మూడు లక్షణాలు జ్వరం రావడము కంటిన్యూస్గా కొంచెం పొడి దగ్గు బాగా రావడము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంటుంది ఒక్కోసారి శ్వాస తీసుకోవడము బాగానే ఇబ్బంది అవుతుంటుంది ఈ మూడు ఉన్న ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ని కలిసి చూపించుకొని అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకోవాలి సో ఆ ఈ రోగాన్ని మనం అరికట్టాలి అంటే మనము ఫస్ట్ థింగ్ యాజ్ సిటిజన్స్ మనము జాగ్రత్తలు తీసుకోవాలి మనకి రోగం రావద్దు పక్క వారి నుంచి కూడా మనకు రోగం రావద్దు ఈ రోగం సమాజంలో ప్రబలొద్దు మెయిన్ అంటే మాస్క్ వాడడం అది బయట ఉన్నా మాస్క్ వాడాలి ఇంట్లో ఉన్నా మాస్క్ వాడాలి సో ఈ మాస్క్ వాడడం వల్ల ఎంతగానో మనము ఈ రోగాన్ని అరికట్టగలుగుతాం తర్వాత పరిశుభ్రత చాలా ముఖ్యం ఎందుకు అంటే ఈ చేతుల మీద మన బట్టల మీద కూడా ఈ వైరస్ పార్టికల్స్ ఉండొచ్చు సో మనము తరచూ చేయి మురికిగా ఉన్నప్పుడు తరచుగా చేయి సబ్బుతో కడుక్కోవడం ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేసుకోవడము ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు బాగా శుభ్రంగా చేతులు కలుపుకోవడము వేళ్ళు గోళ్ళు వేళ్ల సందులో నుంచి ముందు నుంచి వెనక నుంచి అన్ని రకాలుగా అప్ టు మోచేయి వరకు కూడా కడుక్కొని అడపదడప క్లీన్గా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం తర్వాత మాస్క్ వాడడం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న అందరూ ఇంట్లో కూడా మాస్క్ ధరించుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఒక 1 మీటర్ 2 మీటర్స్ ఆర్ 1 మీటర్ అట్లీస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడడము బయటికి ఎక్కడికెళ్ళి వెళ్ళినా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండడం ఒక 1 మీటర్ డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేస్తే మనిషికి మధ్యన దూరం ఉన్నప్పుడు ఈ మాట్లాడినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ పార్టికల్స్ ఆ వైరస్ పార్టికల్స్ గాలిలో నుంచి పక్క వాళ్ళకి సోకకుండా ఉంటాయి రూట్ ఆఫ్ ఎంట్రీ మెయిన్గా ఈ వైరస్ ఎలా ఎంట్రీ అవుతుంది అంటే
మన కి కళ్ళల్లో నుంచి గాని ముక్కులో నుంచి గాని నోట్లో నుంచి గాని వైరస్ ఎంట్రీ అవ్వొచ్చు మాట్లాడినప్పుడు తుంపర్లు వచ్చినా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ తుంపర్లు కొన్ని సెకండ్లు గాలిలో ఉండి అవి మనం తీసుకునే గాలిలో నుంచి మన ముక్కులోకి ఎంటర్ అవుతాయి ఒక్కొక్కసారి మన చేతి మీద ఆ వైరస్ ఉందనుకోండి మన కళ్ళల్లో వేళ్ళు పెట్టి నలిచినప్పుడు చేసినప్పుడు కళ్ళల్లో నుంచి కూడా వెళ్ళొచ్చది ఆర్ఎల్స్ ఎక్కడైనా మనం టేబుల్ మీద చేయి పెడతాం అక్కడ వైరస్ ఎవరైనా అప్పటికే ఎవరైనా మాట్లాడి తుమ్మినప్పుడు ఆ వైరస్ పార్టికల్స్ అక్కడ ఉన్నాయనుకోండి అది మన చేతి కంటి అక్కడి నుంచి మళ్ళీ మనము తెలియకుండానే దినచర్యలో మనం మర్చిపోతుంటాం ఒక్కోసారి అది మనం నోట్లో పెట్టుకున్నా కూడా అప్పుడు కూడా ఆ వైరస్ నోట్లో నుంచి వెళ్ళొచ్చు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కంటి కళ్ళు ముక్కు నోరు రూట్ ఆఫ్ ఎంట్రీ ఇది ఈ రూట్ ఆఫ్ ఎంట్రీ నుంచి వెళ్లకుండా జాగ్రత్తలు మనం 24 గంటల్లో గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ కళ్ళు నలపడం కానీ ఇలాంటి చెయ్యం చేయనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి మనము ఆ వైరస్ మన లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రోగాన్ని అరికట్టడం చాలా చాలా ఈజీ లాక్డౌన్ ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశం ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నా కూడా మనకు 50,000 వరకే ఉన్నాయి కేసులు ఇప్పటికీ చూస్తే కొన్ని కంట్రీస్లో అయితే లక్షలు దాటిపోయినాయి 10 లక్షలు 8 లక్షలు ఎందుకు మన దగ్గర లాక్డౌన్ చాలా బాగా చేస్తున్నారు సో ఈ లాక్డౌన్ చాలా ముఖ్యం ఈ లాక్డౌన్లో కూడా ప్రజలు అందరూ సహకారాన్ని అందిస్తేనే మనం అందరం కలిసి ఈ రోగాన్ని అరికట్టి దీంట్లో నుంచి బయటపడే ఆస్కారం ఉంది దీనికి యొక్క లాక్డౌనే బ్రహ్మాస్త్రం ఆ లాక్డౌన్ వల్లే రోగం ఆ డిసీజ్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది స్లోగా డిసీజ్ స్ప్రెడ్ తగ్గి ఫైనల్గా ఆ డిసీజ్ ఈ సొసైటీలో నుంచి వెళ్ళిపోయే ఆస్కారం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందరూ సహకారం చేసి సహకరించి ఈ లాక్డౌన్ని నిబద్ధతతో అందరూ పాటిస్తే కష్టం అనకుండా పాటిస్తే ఈ రోగం నుంచి బయటపడడం ఈజీయే ఎవరికి వాళ్ళకి వాళ్ళ వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇట్లా ఐసోలేట్ అవుతూ అంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒకరి మనిషి మధ్యన మనిషి మధ్యన ఎక్కడ వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పరిశుభ్రత జాగ్రత్తలు తీసుకొని ఈ అవగాహనతో ఉండి పెద్దలు ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళొద్దు అసలు ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ ఈ వైరస్ వస్తే వాళ్ళకి డిసీజ్ సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకు వస్తే వాళ్ళకి డిసీజ్ కూడా బాగా ముదిరిపోయి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలు కూడా చిన్నపిల్లలు పిల్లల్ని కూడా బయటికి పంపొద్దు వాళ్ళని ఇంట్లోనే ఉంచాలి వాళ్ళు బయటికి పోకుండా చూసుకోవాలి ఎప్పుడు వెళ్ళినా కూడా యంగ్స్టర్స్ ఎవరైనా సరే వెళ్ళినా కూడా మాస్క్ ఉండాలి అన్ని జాగ్రత్తలు ఇంతకుముందు చెప్పిన ప్రతి జాగ్రత్త తీసుకోవాలి హార్ట్ డిసీజు షుగర్ పేషెంట్సు కిడ్నీ డిసీజు లంగ్ డిసీజు ఆస్మా ఉన్నవాళ్ళు స్మోకర్సు ఇట్లాంటి వాళ్ళకి ఈ డిసీజ్ వస్తే ఇబ్బందులు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి రాకుండా ఇవన్నీ చర్యలు తీసుకొని వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ పక్క వాళ్ళను కాపాడుకోవడం వల్ల మనము ఈ చైన్గా వెళ్తున్న ఈ రోగాన్ని డిసీజ్ని ఆపగలుగుతాం సో మన వంతుగా మనందరము సమిష్టిగా పోరాడితే కానీ ఈ రోగాన్ని మనం అరికట్టగలుగుతాము ఈ చిన్న చిన్న విషయాలను తెలుసుకొని వాళ్ళని పాటిస్తూ రోజు మనం ఒక పద్ధతిలో మన దినచర్యని గడిపితే కనుక ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రోజుల్లో కొన్ని వారాలు కూడా కావచ్చు తప్పనిసరిగా మనము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం సో ఇదేం కంట్రోల్ చేయలేము అనేది ఏమీ లేదు ఇంకొకటి ఈ డిసీజ్ వల్ల భయపడాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమీ లేదు మనము జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండి వైరల్ ఇన్ఫెక్షన్స్లో బాడీలో వాటర్ బాగా ఉండాలా డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలా సో హైడ్రేషన్ నీళ్లు బాగా తాగడము రెస్ట్ బాగా తీసుకోవడము మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండడము పళ్ళు బాగా తినాలా ఏది ఇంటికి తీసుకొచ్చిన ఫుడ్ను కూడా ఇంతకుముందు లాగా క్లీన్ చేసుకోవాలా బాగా వాటర్తో మంచి నీటితో క్లీన్ చేసేసి బాగా వేడి ఫుడ్ను తీసుకోవడము పళ్ళు కూడా బాగా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో అందులో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచడానికి చాలా వరకు దోహదపడతాయి దాంతో ఆటోమేటిక్గా మనకి శక్తి వస్తుంది బాడీలో ఈ ఇట్లాంటి వైరసెస్ని తట్టుకునే శక్తి సో ఇట్లాంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ
జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఒకరికొకరు సహకరించుకొని ఈ లాక్ డౌన్ ని అనుసరిస్తూ ఆ తర్వాత ఈ జాగ్రత్తలన్నీ మనం పాటిస్తే తప్పకుండా దీనికి దీన్ని మనం సాధించగలుగుతాము సాధించలేము అనేది ఏమీ లేదు అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ డిసీజ్ లేదో అయిపోతుంది అని కాకపోతే ఏంటంటే కొన్ని ఆల్రెడీ ఉన్న రోగాలు చెప్పాను కదా కిడ్నీ డిసీజ్ హార్ట్ డిసీజ్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఓల్డ్ పీపుల్ వాళ్ళని మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి ఈ జాగ్రత్తలు మంచిగా నిష్ట ప్రకారం పాటించేటట్టు చూస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ రాదు రానప్పుడు ప్రాబ్లమే ఉండదు సో రాకుండా చూసుకోవడమే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రాకుండా చూసుకోవడమే ముఖ్యం వస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ను కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఈ డిసీజ్ వల్ల చనిపోయే ఆస్కారాలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ఇది ఒక మనం అలవాటులాగా చేసుకొని కొన్ని మంత్స్ వీక్సే కావచ్చు కొన్ని వన్ మంతే కావచ్చు మనము దాన్ని కంటిన్యూగా చేస్తూ పోతే దీన్ని తప్పకుండా అరికట్టగలుగుతాం భయపడాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ సో ఇంతవరకు మన మిత్రులను ఉద్దేశించి నా క్వశ్చన్స్ కానీ అడగదలుచుకునిచో వారు వారితో డాక్టర్ గారితో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాను ఇక నిర్వహిస్తున్న ఈ మీడియా మీట్స్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ తర్వాత మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి విచ్చేసినటువంటి డాక్టర్ ఏ మాధవ్ అసోసియేట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ గాంధీ హాస్పిటల్ గారికి తర్వాత మా అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా మీట్ ముగిసినట్లుగా తెలియజేస్తున్నాను.